इंटरमीट वन बी थर्ड यूनिट द स्ट्राइट लाइन एक्सरसाइज थ्री ये क्वेश्चन नंबर रोमन थ्री लो फोर्थ क्वेश्चन करना इफ पी एंड क्यू आर द लेंथ्स ऑफ द पेरपेंडिकुलर्स फ्रॉम द ओरिजिन टू द स्ट्राइट लाइन्स एक्स सीकेंट अल्फा प्लस वाई कोसेकेंट अल्फा इक्वल्स टू ए एंड एक्स कॉस अल्फा माइनस वाई साइन अल्फा इक्वल्स टू ए कॉस टू अल्फा ప్రూవ్ దట్ ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నాడు కన్నా. ఓకే, ఈ సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అయితే నా ఛానల్ గురించి చిన్న మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. ఇంటర్మీడియట్ వన్ ఇయర్ వన్ బీకి సంబంధించిన కంప్లీట్ సమ్స్ నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కన్నా. ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి సమ్ము ఎగ్జాంపుల్ సమ్స్ థీరమ్స్ ఆల్మోస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ ఛానల్ నచ్చి ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ ఛానల్ ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి కన్నా. ఓకే, థ్యాంక్ యూ కన్నా. ఇప్పుడు ఏంటంటే ఇటు చెప్పేది ఏంటి అసలు అనేది జాగ్రత్త చూసినట్టయితే కన్నా, ఫస్ట్ ఆరిజిన్ అంటే జీరో జీరో పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి డిస్టెన్స్, దీనికి ఫస్ట్ ఈ లైన్ మీద డిస్టెన్స్ అంటే జీరో జీరో నుంచి ఒక లైన్ ఏ లైన్ ఇప్పుడు సపోజ్ ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కోసెకెంట్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ అనే లైన్ మీదకి పి అనే డిస్టెన్స్ ఉందట. అంటే జీరో జీరో కామ జీరో నుంచి జీరో జీరో కామ జీరో అనే బిందువు నుంచి ఈ లైన్ మీదకి డిస్టెన్స్ పి అట. అదేవిధంగా జీరో కామ జీరో నుంచి ఈ లైన్ మీదకి డిస్టెన్స్ క్యూ అట. అయితే ఇలా ప్రూవ్ చేయండి అంటున్నాడు వచ్చి కన్నా. ఓకే, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా వినేసేయండి కన్నా. ఫస్ట్ ఈ లైన్ ఈక్వేషన్ తీసుకుందాం, ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కోసెకెంట్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు వచ్చి మనం వన్ బై కాస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా కన్నా, సీకెంట్ ఆల్ఫా అంటే కోసెకన్ అంటే వన్ బై సైన్ ఆల్ఫా అని రాయొచ్చు కదా, ఈక్వల్స్ టు ఏ. ఓకే, ఎక్స్ బై కాస్ ఆల్ఫా ప్లస్ వై వన్ జర్ వై బై సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ. ఎల్సిఎం ఏంటవుతుంది, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంతే కదా కన్నా. కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా పోతే సైన్ ఆల్ఫా మిగులుతుంది, ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా పోతే కాస్ ఆల్ఫా మిగులుతుంది, వై కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ. ఓకే, ఇది యువతలకు తీసుకెళ్ళిపో, ఎక్స్ సైన్ ఆల్ఫా వై కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకే కదా కన్నా, ఇది లైన్ ఈక్వేషన్. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏం తెలుసు మీకు, ఎస్ పాయింట్ నుంచి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఫార్ములా ఏం తెలుసు మీకు, వచ్చి డి ఈక్వల్స్ టు ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది దీని ఫార్ములా కన్నా. డిస్టెన్స్ని ఏమన్నాడు, ఆరిజిన్ నుంచి ఈ లైన్ మీద డిస్టెన్స్ ఏమన్నాడు, పి అన్నాడు కాబట్టి పి ఈక్వల్స్ టు. ఓకే, ఈ లైన్ ఈక్వేషన్ ఇదే కదా కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే ఎక్స్ వన్ అనుకోవాలి, ఎక్స్ వన్ సైన్ ఆల్ఫా వై వన్ కాస్ ఆల్ఫా మైనస్ అంటే ఇవతలేపు వస్తే మైనస్ కదా, మైనస్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై ఇక్కడేంటి ఎక్స్ పక్కన ఏది ఉంటే అది కోఎఫిషియంట్ కాబట్టి ఏ స్క్వేర్, ఏ అంటే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు మనకి ఆరిజిన్ నుంచి కదా డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ వన్ ప్లేస్లో జీరో వై వన్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కన్నా. సైన్ స్క్వేర్ టేట ప్లస్ కాస్ స్క్వేర్ టేట వన్ కాబట్టి ఇక్కడ ప్లేస్లో వన్ వేసేద్దాం కన్నా. ఓకే, కాబట్టి పి ఈక్వల్స్ టు జీరో సైన్ ఆల్ఫా ప్లస్ జీరో కాస్ ఆల్ఫా మైనస్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై రూట్ వన్, రూట్ వన్ అంటే వన్నే కదా, ఎస్ పి ఈక్వల్స్ టు ఇప్పుడు వచ్చి ఇది జీరో ఇది జీరో కాబట్టి అది రాద్దాం, మైనస్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై వన్. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఉంది కాబట్టి ప్లస్ రాయొచ్చు, ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బోత్ సైడ్ మల్టిఫైడ్ విత్ టూ, టూ చేత మల్టిఫై చేస్తున్నాను. ఓకేనా, టూ చేత నేను మల్టిఫై చేసుకుంటున్నాను అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్,
బోత్ సైడ్ మల్టీ స్క్వేర్ చేసే ముందు అక్కడ చేద్దాంలే ఇంకా ఏ తీసుకొని దీన్ని 2 sin ఆల్ఫా cos ఆల్ఫా 2 sin θ cos θ ఫార్ములా ఏంటి కన్నా sin 2 θ కదా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ అప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది p స్క్వేర్ దీన్ని స్క్వేర్ చేస్తే a స్క్వేర్ దీన్ని స్క్వేర్ చేసినట్టయితే ఓకే కన్నా ఇప్పుడు వచ్చి సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ఇది అలా ఉంచండి కన్నా నెక్స్ట్ సేమ్ ఇలాగే మళ్ళీ ఇంకొక లైన్ ఉంది కదా అక్కడ దాని మీదకి కూడా మనం ఫైన్ చేసేయాలి అంటే డిస్టెన్స్ మళ్ళీ ఫార్ములా వచ్చి మీకు ఫార్ములా తెలుసు కదా కన్నా డిస్టెన్స్ ఫార్ములా ఏ ఎక్స్ వన్ ప్లస్ బివై వన్ ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా కన్నా ఫార్ములా ఓకే అదే ఫార్ములాని మళ్ళా ఈ లైన్ మీద తెలుసు కాబట్టి తీసుకుంటాను అది క్యూ కదా అనుకోమన్నాడు క్యూ లైన్ వచ్చి ఎక్స్ కాస్ ఆల్ఫా వన్ వై వన్ సైన్ ఆల్ఫా ఇది ఇవతల పోస్తే మైనస్ కాబట్టి మైనస్ కాస్ 2 ఆల్ఫా బై రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఓకే క్లియర్ ఇప్పుడు వచ్చి ఎక్స్ వన్ ప్లేస్లో 0 కదా ఎందుకంటే ఆరిజిన్ నుంచి కదా డిస్టెన్స్ కాబట్టి కాస్ ఆల్ఫా 0 సైన్ ఆల్ఫా మైనస్ ఏ కాస్ ఆల్ఫా బై రూట్ 1 కదా వచ్చేటప్పటికి ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి క్యూ ఈక్వల్స్ టు అక్కడ 0 చేత 0 అయిపోయింది కాబట్టి మిగిలినవి ఇక్కడ మైనస్ని ప్లస్ కింద రాయచ్చు కదా కింద కన్నా కాబట్టి 2 ఆల్ఫా ఓకే ఇక్కడ వరకు మనం చూసాం ఇక్కడ వరకు ఓకే కదా కదా మీకు అర్థమైంది అయితే బోత్ సైడ్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ ఇక్కడ కూడా స్క్వేర్ చేద్దాం స్క్వేర్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా ఓకేనా ఇది ఈక్వేషన్ 2 ఇప్పుడు 1 ప్లస్ 2 చేద్దాం కన్నా 1 ప్లస్ 2 చేస్తే మనకి ఏమొస్తుంది 1 ప్లస్ 2 చేసినట్టయితే మనకి అవతల పక్క అక్కడ ఏముంది 4 పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వస్తుంది అవతల పైపు యువతల పైపు క్యూ స్క్వేర్ అంటే 4 క్యూ స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చింది అక్కడ చూడండి ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫ 2 ఆల్ఫా అన్నది వచ్చింది క్యూ స్క్వేర్ ఏమొచ్చింది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా అనేది వచ్చింది ఏ స్క్వేర్ కామన్ తీసినట్టయితే సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా ఇది 1 కదా అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అంటే ఏ స్క్వేర్ అంటే 4 పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అనేది వచ్చింది కన్నా ఓకే వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.